ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గ్రామ విలేజ్ ప్రముఖులకు అలాగే మన సచివాలయ ఉద్యోగులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారములండి. ఈరోజు మనకి ఈ సచివాలయ ఉద్యోగులకి ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మనకి ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రొవిజన్ డిక్లరేషన్ మరియు స్కేల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ రోజు నుంచే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మనకి కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిరుద్యోగుల్లో ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే ఈ ప్రభుత్వం మన నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని చెప్పి అనుకున్నారండి. అన్నట్లుగానే మన సీఎం గారు మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల్లోపే 134,000 సచివాలయ ఉద్యోగులు ఇవ్వాలని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్పుడు నిరుద్యోగ యువతంతా ఈ 134,000 ఉద్యోగాలే కదా ఈ నోటిఫికేషన్ పూర్తి అయ్యేసరికి ఒక సంవత్సరం పడుతుంది అనుకున్నారు. కాకపోతే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేవలం నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ ఈ నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి మన గాంధీ గారు కళ్ళకన్న స్వరాజ్యమైన 2 అక్టోబర్ ప్రతి ఒక్కరికి జాయినింగ్ లెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇలా జాయినింగ్ అయిన ఎంప్లాయీస్కి మొదటి నుంచి అంతా నిరాశ కలిగించడం జరిగింది. ఏంటంటే మీ టెంపరీ ఉద్యోగాలు రేపు ప్రభుత్వం మారితే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఎక్కడ అడుగడుగున నిరసన మా అందరిని నిరాశ గురి చేసే విధంగా మాట్లాడారు. కాకపోతే ఈ మనకి జగన్మోహన్ రెడ్డి గారు మీ టెంపరీ ఉద్యోగాలు కాదు పర్మనెంట్ ఉద్యోగాలని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఇంకా ఆయన మీద నమ్మకంతో మేము 2 సంవత్సరాలుగా ఈ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మళ్ళీ మన ఇంకో విషయం ఏమన్నారంటే ఇందులో ఉద్యోగాలు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఏ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు లేకపోతే పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. కాకపోతే నేను ఘంటాపథంగా చెప్పగలను ఏంటంటే ఇక్కడ ఈరోజు ఈ నిరసన తెలియ ఇక్కడ మన ఆనందాన్ని వ్యక్తపరచడానికి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగి మనకి రైతు కుటుంబం నుంచో లేకపోతే కూలి కుటుంబం నుంచో వచ్చిన ఉద్యోగులు కూడా ఉండడం జరిగింది. అలాగే మనకి ఈ స్కీమ్ని మన జగన్ గారి మానస పుత్రికగా చెప్పడం జరిగింది. అలాగే ఎందుకంటే ఈ స్కీమ్ని మన నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించడం అలాగే ఈ స్కీమ్ని వేరే రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు మన సంక్షేమం త్వరగా అందించాలనే ఇప్పటికే మన సీఎంలు మిగతా సీఎంలకు ఆదేశించడం జరిగింది. అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన కార్యదర్శులు ఇక్కడికి వచ్చి దీన్ని ఒక స్టడీ చేసుకుని దీని మీద ఒక రిపోర్ట్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల సీఎంలకు అందించడం జరిగింది. కాబట్టి ఈ వ్యవస్థ మన భారతదేశ చరిత్రలోనే ఒక అత్యాధునిక సంక్షేమ వ్యవస్థగా మనం పేర్కొనవచ్చు. అలాగే మొన్న ఇప్పుడు నిరుద్యోగ యువత ముఖ్యంగా మనకు ఒక నిరసన తెలియజేస్తున్నారు. ఏంటంటే రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించట్లేదని అంటారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కంపేర్ చేసుకుని అక్కడ 91,000 సంబంధించిన ఉద్యోగాలను ఇచ్చారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదని అంటున్నారు. కాకపోతే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సచివాలయ వ్యవస్థలో 134,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 134,000 ఉద్యోగాలని
మనకు రెగ్యులర్ చేయడంతో మనం తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే, ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి పాలన గుర్తు చేయడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్ ఫర్ గివింగ్.